నమస్తే మీ పేరు నా పేరు సార్ ఏం మేము అమ్మలు పని చేస్తాం ముసుకాలు అవి మోసుకుంటా రోజుకి ఎంత నూట యాభై రూపాయలు వస్తుంది ఇంటికి నూట యాభై ఇంటికి రాయి కట్టి పిల్లల్ని తాకొని పిల్ల కానీ దాదుకు నీకా ఏం చేస్తాం మళ్ళీ లేదు వాడు వచ్చిన కాని లేదు పది ఏళ్ళ వాడికి పది ఏళ్ళ ఇంటి మాకు కాదు ఒక కారు బిరా ఏది ఒక రేషన్ కార్డు జాగ్రత్త చేసి బియ్యం అని కరీ బియ్యం ఒక్క నాడన్న బియ్యం ఒక్క గింజ దిండా వాడు కేసీఆర్ గా అనివే కేటీఆర్ ఇద్దరు చచ్చిపోవాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాకు ముఖ్యమంత్రి వేయించుకున్న వాటిలో కార్డు కార్డుంత కార్డులే ఇండ్లు ఉన్న ఫలాలు ఇస్తా ఇండ్లు ఇస్తా అని అది డబుల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ నాలుగు బెడ్రూమ్లు ఇచ్చిండు పండుకునే లేక బయట పడుతున్నాము లేదు వాడు మా అంటే పూజ చేస్తాం బెలుగుతాం అంటే బాగానే చేస్తున్నాడు పేదలకి పేదవాళ్ళకి మూడు ఎకరాలు భూమి మాది దైజ మండలం చూడు మాది అల్లంపూర్ తాలూకు మాది మాకు ఏం చేసలేడు ఇంతవరకు ఏది లేదు ఒక్క నెల బియ్యం ఇట్లా తిన్నాం కారు బియ్యం కారు బియ్యం వచ్చిన కారణం వచ్చిన ఒక్క ఒక గింజలే కొనుక్కున్నే తిన నూట యాభై రూపాయలు మాకు ఏం వస్తావు ఏం తినాలి ఏం చదివించుకోవాలి పిల్లల్ని ఇంతవరకు అతలేం అతలే వాడు కేసీఆర్ దాయాల కేటీఆర్ గారు దాయాల సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సోనియా గాంధీ వస్తే సార్ అంతే మాకు లేదు ఆయమ్మ వచ్చినప్పుడు ఇచ్చినదే ఇచ్చిన ఇంతవరకు అతలేమతలే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఉండేది చెయ్యి అరే ఏంది ఫస్ట్ ఇచ్చినది చెయ్యి వచ్చినాకనే కదా ఏం చేయలేదు అనమాత నా కొడుకులు గద్దముకు కొడుకులు నా లాగా గద్దముకు కొడుకులు ఆ కొడుకులు వచ్చి లాభమేముంది పేద రామారావు ఉన్నప్పుడు కూడా వచ్చినాయి మాకి ఈడు వచ్చిన లేనే లేదు మాకు ఒక్క గింజ లేదు ఒక్క గింజ లేదు మా ఊర్లో సర్పంచ్ వచ్చిపోయి అంటే మల్ల ఈ ఊరు అనుకున్నారు మా దయజమానాలన్నా కొల్లాపూర్ ని కొల్లాపూర్ నియోజకవర్గం అయితే ఏం చేస్తావు అంత వేస్టే మా కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ గెలిపిస్తే అర చోటు గెలిపిస్తాము ఆ చంపా వాడు గమ్మకో ఎన్ని కోట్లు అంటే వాడవా అంత అభివృద్ధి అభివృద్ధి ఇంకా ఏముంది మమ్మల్ని పోయి ఉండడు ఇంకా ఎట్లా ఉంది మరి ఊర్లో సమస్యలు కాంగ్రెస్ సమస్య కాంగ్రెస్కే మాకు ఏం లేదు ఎవరన్నా ఏదానికి వేసుకున్న కాంగ్రెస్ కాంగ్రెస్ ఎవరు నిలబడతారు మరి ఎవరు ఎవరన్నా నిలబడని ఎవరు నిలబడతా కాంగ్రెస్ వాళ్ళు ఇలా అనేది లేదు కాంగ్రెస్ కి అంతే కాంగ్రెస్ ఇప్పుడు ఈ జూపల్లి లాస్ట్ టైం ఉండే కదా ఇప్పుడు ఈసారి మరి ఆయన వేసేదే జూపల్లి జీపల్ అనేది లేదు వచ్చా ఎవరన్నా నిలబడను కాంగ్రెస్ కేసేదే వేసేదే ఏ నిలదీసి అడుగుతాం అంతే ఏసం నిలదీసి అడుగుతాం అంతే ఈసారి అయితే ఇచ్చి పెట్టేది లేదు కాంగ్రెస్ వచ్చిన ఎవరన్నా నిలబడి పల్ అన్ని నిలబడి ఎవరు అన్న నిలబడి వేస్తాము నిల తీస్తే ఆడతాం రోడ్ మీద నిలబెడతాం ఇప్పుడు ఇంకోటి రైతునే రాజు చేస్తా బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు చేసిండు ఎడే చేసిండు ఎడ చేసిండు బంగారు తెలంగాణలే అదిలే ఇక బీమా పథకం అంటాడు చెప్పేసాడు రైతులు పొలం వాళ్ళు చచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తాడు కారు వస్తే వాళ్ళకు రెండు ఐదు వేలు ఇంతనే ఇస్తాడు మాకు ఇల్లు ఎడుపుల ఏం లేదు మాకు లేదు సత్యన ఏం లేదు బతుకన ఏం లేదు మాకు రైతు బంధు ఇస్తాడు మధ్యాహ్నం మామే పెట్టుకోవాలి పదివేలు వాళ్ళకి మళ్ళీ ఐదు వేలు పదివేలు ఇస్తాడు రైతు బంధు ఇస్తాడు ఒక అది సత్యపతి భీమా పథకం ఇస్తాడు అందరు ఇస్తారు మాకు ఏం లేదు ఏం లేని ఏం చేయాలి ఒక సచినాన్ని వందలు లెటర్ ఏం లేని వాళ్ళకి మూడెకరాలు భూమి ఇస్తాను నీ ఏం మాట్లాడుతున్నా ఏం లేదు భూమి మూడు ఎకరాల భూమి కాదు కదా మూడు సెంట్లో ఒక పండుగనికలేదు పండుగ లేదు మాకు ఫలం కొనవాళ్ళు ఒక దండనే పెట్టాలి అంత ఏం లేదు ఇక్కడ ఆ ఏర్పరచలేడు ఎవరిదెవరికే ఏర్పంచలే పది సంవత్సరాలు అయితే ఎట్లాంటి అభివృద్ధి ఏం లేదు ఏం వాడు ఏం చేయలేదు పిల్లలకి ఉద్యోగాల విషయం చూసుకుంటే ఇంటికి ఉద్యోగం అన్నాడు ఆడిచ్చుండు అందరికా బీటెక్ వాళ్ళు ఒక్కరికైనా జాబ్ లేదు అందరూ మా సరితన కంపెనీ మొత్తతల్లే కంప మోసతాలు ఇంత రప్ప మోసతల్లే ఉండరు కానీ వరకు చావు లేవు ఇంతకన్నా ఎక్కువ దాదిన వాళ్ళు ఉండరు ఇంజనీర్లు దాని అన్ని దాదిన వాళ్ళు ఉండరు వీళ్ళకి ఉద్యోగాలు రావాలి మీకు ఇల్లు రావాలి అంటే ఎవరు వస్తే బాగుంటుంది కాంగ్రెస్ రావాలా కాంగ్రెస్ రావాలా ఉంటుంది ఎవరు ఉంటుంది అది తెలియదు ఇంకా ఇప్పుడు చూపాలి ఇక్కడ అంటాడు అక్కడ అంటాడు ఇంకా తెలియదు ఎవరు వచ్చినా మామైతే కాంగ్రెస్ కి ఎవరు నిలబడ్డా కానీ కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది